మనం కార్డ్స్ వాడతాం కదా డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు చాలా పేమెంట్స్ కోసం ఈ కార్డ్స్ లో దాదాపుగా సెవెంటీ సిక్స్ పర్సెంట్ క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నారు ఇండియాలో దాదాపుగా కార్డ్స్ వాడకం ముఖ్యంగా క్రెడిట్ కార్డ్స్ వాడకం అనేది ట్వంటీ వన్ పర్సెంట్ పెరిగింది అని చెప్పేసి ఒక సర్వేలో తేలింది మీ దగ్గర కూడా క్రెడిట్ కార్డు ఉందంటే ఆ క్రెడిట్ కార్డు యూజ్ తో రివార్డ్ పాయింట్స్ పెంచుకుంటూ మనం కూడా ఎక్కువ బెనిఫిట్ పొందడానికి స్కోప్ ఉంటుంది సో ఈ క్రెడిట్ కార్డ్ తో ఏమేమి చేయొచ్చు సో క్రెడిట్ కార్డ్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మన దగ్గర డబ్బులు లేనప్పుడు బాగా అత్యవసరమైనప్పుడు మాత్రం క్రెడిట్ కార్డు వాడుకుందాము అనుకుంటారు సో మీకు కనుక కొంచెం ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటే క్రెడిట్ కార్డ్ని చాలా అవసరాలకు వాడుతూ మన రివార్డ్ పాయింట్స్ పెంచుకోవచ్చు ఆ రివార్డ్ పాయింట్స్ తోటి మనకు కావాల్సిన వస్తువు ఏదైనా కొనుక్కోవడానికి లేకపోతే దాన్ని క్యాష్ బ్యాక్ చేసుకోవడానికి కూడా చాలా కార్డ్స్ ఆఫర్స్ ఇస్తున్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నెలవారీ ఖర్చులు అంటే జనరల్ కిరాణా షాప్ కోసం ఒక ఫైవ్ థౌజండ్ అయింది అనుకుందాం అది క్రెడిట్ కార్డ్ నుంచి స్వైప్ చేయండి ఓకే సో తర్వాత మళ్ళీ కడతానో లేదో అని మీకు ప్రాబ్లం అయినప్పుడు భయం ఉన్నప్పుడు మీకు వితిన్ వన్ డేలో మీ బ్యాంక్ అకౌంట్లో ఆ ఖర్చుల కోసం ఉంచుకునే డబ్బులు ఉన్నాయి కదా వాటిని క్రెడిట్ కార్డుకి పే చేసేయండి మీరు నెలవారి ఖర్చులకి క్రెడిట్ కార్డు వాడుతూ ఉంటే మీ రివార్డ్ పాయింట్స్ పెరగడానికి స్కోప్ ఉంది కొన్ని క్రెడిట్ కార్డులకి మొబైల్ వ్యాలెట్కి లింక్ చేసుకునే ఆప్షన్ ఉంది ఓకే ఈ మొబైల్ వ్యాలెట్కి లింక్ చేసినప్పుడు మీరు అలా లింక్ చేయడం వల్ల ఓకే మీకు కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి అలాగే మీరు ఆ మొబైల్ వ్యాట్లో యూజ్ చేస్తున్నప్పుడు దాంట్లో కూడా కొన్ని ఆఫర్స్ వస్తూ ఉంటాయి దీనివల్ల కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది అయితే కొన్ని మొబైల్ వ్యాలెట్స్ క్రెడిట్ కార్డ్ని లింక్ చేసినప్పుడు క్రెడిట్ కార్డ్ నుంచి యూజ్ చేస్తున్నప్పుడు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాయి అలా ఛార్జ్ లేని మొబైల్ వ్యాలెట్స్తో వెళ్తే మంచిది